ओं नमः शांताय दिव्याय सत्य धर्मस्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। योगिनस्तं प्रपश्यन्ति भगवंतं सनातनं। मनं सनत्सु जातीयंलो ఈ చెప్పుకుంటూ ఉన్నటువంటి అధ్యాయంలో ఆరో అధ్యాయంలో కొన్ని శ్లోకాలకి అంటే ఎక్కువ శ్లోకాలకి సనత్సు జాతుల వారు ఈ వాక్యాన్ని మొగుటంలా ఉపయోగించారు. యోగినస్తం ప్రపద్యంతి భగవంతం సనాతనం అంటే ప్రతి శ్లోకం చివరిని ఇది వస్తుంది. ఏమిటిది అంటే ఇది ఒక మొగుటం అన్నటువంటి సామాన్యంగా మనం రెండు శ్లోకాలు చెప్పుకున్నాం. అయితే సనాతనమైనటువంటి భగవంతుణ్ణి యోగులైనటువంటి వాళ్ళు దర్శిస్తారు అన్నటువంటి అర్థం మామూలుగా చెప్పుకుంటాం. సనత్సు జాతుల వారు ధృతరాష్ట్రుడికి పరమాత్మ సాక్షాత్కారాన్ని గురించి పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. స్వరూపము సాక్షాత్కారం రెండు ఒకటే. ఎందుకంటే పరమాత్మ అనేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనే ఉన్నటువంటి వాడు, ఆయనే చూచేవాడు, చూడబడేది ఆయనే, చూచేది ఆయనే. ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది మరొకటి లేదు అని ఏకమేవ అనుద్రష్టవ్యం అంటారు. అలాగే ఏకం బ్రహ్మ అద్వితీయం అని అంటాం. అందుకోసం అద్వితీయమైనటువంటిది కాబట్టి చూసేవాడు అతనే, చూడబడేది అతడే. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడు పరమాత్మ సాక్షాత్కారాన్ని గురించి తెలుసుకోవాలి. పరమాత్మకి రూపం ఉందా, దేశకాల విభాగం ఉందా, లేక ఏవైనా దివ్య లక్షణాలు ఉంటేనే పరమాత్మ అవుతాడా, ఇలాంటి ప్రశ్నలు పరమాత్మను ఎలా తెలుసుకోవాలి అన్నటువంటి ప్రశ్న ధృతరాష్ట్రుడికి కలుగుతాయి. అయితే ఆ కలిగేటువంటి వాటికి సమాధానాలుగా సనత్సు జాతుల వారు ఇక్కడ భగవంతుడని, సనాతనుడని, యోగులు దర్శిస్తారని చెప్పారు. ఆ ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి, ఎవళ్ళ భగవంతుడు? మహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస్ స్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరితాః. ఆరు గుణాలు కలిగినట్టుగైతే భగవంతుడు. నిర్గుణుడైనటువంటి పరమాత్మకి గుణాలను గురించి మాట్లాడవలసిన అవసరం మనకేమిటి? సంపూర్ణ మహాత్మ్యం అంటే, మహాత్మ్యము అంటే సంపూర్ణమైనటువంటి మహాత్మ్యం గలవాడు. సమగ్రస్య మహాత్మ్యస్య, అలాగే ధైర్యస్య, ధైర్యము అంటే ఆయనకన్నా గొప్ప బుద్ధి సంపన్నుడైనటువంటి వాడు మరొకడు లేడు. ధీహి రతి, ధైర్యం, బుద్ధి ఎందు రతి, బుద్ధి ఎందు రమించటం, అటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు. యశస అంటే కీర్తి, మోక్ష ప్రవృత్తి అనేటువంటిది. శ్రేయ అంటే ఐశ్వర్యం కాదు, శ్రేయతి, ఆయన్ని చేరేటటువంటి వాళ్ళు రక్షించడం అనేటువంటిది. జ్ఞాన వైరాగ్యయోశ్చైవ, జ్ఞానము వైరాగ్యము అంటే జ్ఞానం చేతనే పరమాత్మను పొందాలి. ఆ పరమాత్మను పొందడానికి, జ్ఞానాన్ని పొందడానికి మనకు వైరాగ్యం కావాలి. ఇవన్నీ కూడా ఎవరి యందు ఉంటాయో ఆ ఈ ఆరు లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు భగ అనేటువంటి శబ్దం చేత చెప్పబడతారు. మనం ఋషుల్ని, మునుల్ని అందరినీ భగవన్, భగవంతుడా అని మనం పిలుస్తూ ఉంటాం. ఏమిటది అంటే భగ అనేటువంటిది ఐశ్వర్యం అన్నాం, అంటే ఈశ్వరత్వం, అంటే ప్రతిదాన్ని తన అధీనంలో ఉంచుకోగలిగేటువంటి శక్తి. ఈ పరమేశ్వర స్థితి అనేటువంటిది హిరణ్య గర్భతత్వాన్ని చేరితే కానీ మనకు కలగదు. అలాగే ఇచ్ఛ అంటే కామం, కోరిక అన్నమాట. అంటే కోరిక అనేటటువంటిది, ఐశ్వర్యం అనేటటువంటిది పరమాత్మకి సంబంధించినటువంటిది, పరమేశ్వరుడికి సంబంధించినటువంటిది. ఇచ్ఛ అనేటటువంటిది కామానికి సంబంధించినటువంటిది. మహాత్మ్యం అనేటువంటిది గొప్పతనానికి సంబంధించినటువంటిది. అలాగే వీర్యము, యత్నము, అక్క, కీర్తి అంటే వీర్యం అంటే శక్తి, ప్రయత్నము, అలాగే సూర్యుడు, యశస్సు, ఏడు నామాలు. ఇవి భగవంతుడికి అంటే భగ అనేటువంటి దానికి చెప్పబడేటువంటి నామాలు. ఐశ్వర్యము, ఇచ్ఛ, మహాత్మ్యము, వీర్యము, యత్నము, అర్కుడు, కీర్తి అనేటువంటివి ఏడు నామాల కింద చెప్పారు. ఈ ఏడు నామాలు కూడా భగ అన్నటువంటి దాని కిందే చెప్పారు. ఆరు గుణాలు భగవంతుడికే చెప్పారు. అంటే ఇవన్నీ ఏమిటనమాట, ఈ లక్షణాలని బట్టి మనం భగవంతుడు, ఈ లక్షణాలు కలవాడు, ఇలా పరమాత్మ ఉంటాడు
అని తెలుసుకుంది కదా. ఆత్మ అనేటువంటి దానికి ఎటువంటి గుణాలు ఉండో, నామములు రూపములు అనేటటువంటివి ప్రకటమయ్యేటటువంటి ఆరోపితమైనటువంటి ధర్మాలే తప్పించి భగవద్ధర్మాలు కావు. అయితే మరి భగవంతుడు అంటే ఏమిటి అంటే, భగం శ్రీయోని వీర్యేషు జ్ఞాన వైరాగ్య ధర్మయోహో అన్నటువంటి శబ్దం కూడా భగవనేటువంటిది శ్రీ అనేటువంటి దాని యందు, యోని యందు, వీర్యమునందు, జ్ఞాన వైరాగ్యములనేటువంటి వాటి యందు చెప్పబడేటువంటిది. ధర్మం కూడా భగలక్షణం అని చెప్తున్నారు. జ్ఞాన వైరాగ్యయోహ యోనవు భగం అస్త్రీ రవౌ కేతునా రవౌతునా అనేటువంటి జ్ఞాన వైరాగ్యాలు భగలక్షణాలు అంటున్నారు. అంటే భగవత్ శబ్దం అనేటువంటిది జ్ఞాన వైరాగ్యాలు ప్రధానమైనటువంటివి. జ్ఞానము చేత పొందదగినటువంటిది, వైరాగ్యము చేత పొందదగినటువంటిది, కానీ మిగతా లక్షణాలు అనేటువంటివి ఆత్మస్వరూపానికి అవసరమైనటువంటివి కావు. జ్ఞానము వైరాగ్యము అనేటువంటివి ఎక్కడైతే పరిపూర్ణంగా ఉంటాయో దాన్ని మనం లోకంలోని భగవత్ శబ్దంతో చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఋషుల్ని మునుల్ని కూడా భగవత్ శబ్దంతోనే మనం పిలుస్తాం. అయితే ధృతరాష్ట్రుడు పరమాత్మ లక్షణం చెప్తూ పరమాత్మలో సమగ్రంగా ఉన్నటువంటి లక్షణాలు గల మహాత్ములకు కూడా వర్తించేటటువంటి భగవత్ శబ్దం ఎందుకు వాడారు అంటే, ఆత్మానో పరమాత్మానో పరబ్రహ్మనో చెప్పకుండా భగవంతుడు అన్నటువంటి పదాన్ని ఎందుకు సనత్సు జాతులు వారు వాడారు? ధృతరాష్ట్రుడు నిర్గుణతత్వాన్ని పొందగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాడు. ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటండి అంటే, మోహం కలిగినటువంటి వాడు, అజ్ఞానం చేత కలిగేటువంటి మోహం నుంచి బయటపడలేడు. కాబట్టి అతడు సగుణతత్వాన్ని తెలుసుకోగలరు కానీ నిర్గుణతత్వాన్ని తెలుసుకోలేడు. అందుకోసం గుణాలతో కూడుకున్నటువంటివి, అలాగే నామముల చేత చెప్పబడేటువంటి భగవంతుడిని గురించే అతనికి చెప్తున్నాడు. సదస్సు జాతుడు తాను దర్శించేదాన్ని ధృతరాష్ట్రుడికి సబీజంగా చూపించాలి. సనత్సు జాతుడు అయితే నిర్బీజమైనటువంటి భగవంతుడిని చూస్తున్నాడు, కానీ ఇతనికి మాత్రం సబీజమైనటువంటి దాన్నే చూపించాలి. కాబట్టి ఇతనికి సబీజాన్ని చూపించడం కోసం బ్రహ్మలో ఉండేటువంటి గుణాలని, సగుణతత్వాన్ని చెప్పాడు. ఉపనిషత్తులు సర్వాత్మభావం పొంది సర్వానికి ఆత్మ అయినటువంటి బ్రహ్మవేత్త అయ్యిందే, సకల జగత్తు కల్పించబడుతున్నది అని చెప్తున్నాయి. అంటే ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా భగవంతుడు సగుణ స్వరూపము అన్నటువంటిది ఎప్పుడంటే జగత్ అనేటువంటి దాని కింద ప్రకాశిస్తూ ఉన్నప్పుడే. సర్వాత్మభావం పొంది సర్వానికి ఆత్మ అయినటువంటి బ్రహ్మవేత్తలోనే సకల జగత్తు ఉంటుందన్నారు. అంటే ప్రత్యేకించి భగవంతుడు అని ఒక వస్తువు అక్కర్లేదు, ఎవరు బ్రహ్మవేత్తో వాళ్లే బ్రహ్మము. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము తెలిసినటువంటి వాడే బ్రహ్మము, వేరేగా బ్రహ్మ పదార్థం అనేటువంటిది ఒకటి లేదు అంటున్నారు. అయితే బ్రహ్మవిద్యయా సర్వం భవిష్యంత మనుష్యాహ మన్యంతే, బ్రహ్మవిద్య చేతనే సమస్తము జరుగుతుంది అని మనుష్యులైనటువంటి వాళ్ళు భావిస్తున్నారండి. అంటే బ్రహ్మవిద్య వలన అంతా తామే అనేటువంటి స్థితిని మనుష్యులు పొందుతున్నారు. కిము తద్ బ్రహ్మ వేద్యస్మాత్ తత్సర్వమభవతు అనేటువంటి శృతి వాక్యం వలన దేన్ని తెలుసుకో హిరణ్య గర్భ బ్రహ్మ సమస్తము అయ్యాడో, హిరణ్య గర్భ బ్రహ్మ అనేటువంటి వాడు సమస్తంగా అంతా తానే అవడానికి కారణం దేన్ని తెలుసుకున్నాడో, అదే ఇక్కడ మనకి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటిది. ఆ సర్వాత్మభావం పొందినటువంటి బ్రహ్మవేత్తలోనే జగత్తు ఉంటుంది అంటే అతడే భగవంతుడు. అతడు సనత్సు జాతుడు, ఎందుకంటే ఇక్కడ గురుస్థానంలో ఉన్నటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, తనకు బ్రహ్మమును గూర్చి తెలిసి బ్రహ్మము యొక్క స్థితిని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ సనత్సు జాతుల వారే ఇక్కడ భగవత్ స్వరూపులు, గురుస్థానంలో ఉన్నారు. అతడు పొందినటువంటి భావాన్నే గురు శాస్త్రవచనాల ద్వారా పొంది అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిని ధృతరాష్ట్రుడు పొందాలి. అంటే ఏదైతే గురువైనటువంటి సనత్సు జాతులు ఉపదేశం చేస్తున్నాడో దాన్ని ముందు గురువు ద్వారా తెలుసుకో, శ్రవణం చేసి దాన్ని శాస్త్రాల ద్వారా మననం చేసి తరువాత దాని నుంచి అతడు నిధిధ్యాస చేయాలి. అయితే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిని పొందడానికి, భగవంతుడిని పొందడానికి ఇక్కడ సనత్సు జాతులు వారు చెప్పినటువంటి మార్గాన్నే అతడు అనుసరించాలి.
అయితే బ్రహ్మవేత్త రూపంలో సర్వాత్మ భావంతో ప్రత్యక్షంగా బ్రహ్మంగా ఉన్నటువంటి వాడు గురువైనటువంటి సనత్సుజాతుడు చూపించేటువంటి మార్గమే ధృతరాష్ట్రుడు అనుసరిస్తే పరమాత్మను పొందినట్లు అని అర్థం. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమిటండి, ఇక్కడ ప్రపశ్యంతి అన్నారు. అంటే బ్రహ్మ భగవంతుడు అంటే ఏదైతే సనత్సుజాతుడు చూపిస్తున్నాడో సగుణమైనటువంటి దాన్ని, అతని కోసం తాను నిర్గుణంగా అనుభవించినటువంటి దాన్ని వాడు పొందగలిగితే వాడు భగవంతుడిని పొందినట్టుగా ధృతరాష్ట్రుడు. అయితే ఇక్కడ ప్రపశ్యంతి అన్నారు. ప్రపశ్యంతి అంటే ఏమిటండి అర్థం? ప్రపశ్యంతి అనేటువంటి పదానికి ఉపనిషత్తుల్లో ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని పరమాత్మను నిధిధ్యాస చేయాలంటే ఇక్కడ ప్రపశ్యంతి అనటం ఏమిటి అంటే ఎక్కడా కూడా దాంట్లో ద్రష్టవ్య అన్నటువంటిదే ఉన్నది, కానీ చిట్ట చివరికి నిధిధ్యాసితవ్య అన్నారు. ఇక్కడ ఈయనేమో చూడడం అని అంటున్నారు. అంటే ప్రాథమిక స్థిత కాదు. ద్రష్టవ్య అంటే దర్శించదగినటువంటి దాన్ని గుర్తించడము. దర్శన విషయం ఆపాదయితవ్య అంటారు భగవత్పాదులు వాళ్ళు, భగవత్పాదులు వారు. అంటే దీన్ని చూడాలి అని మనం గుర్తించాలి. మనం లోకల్లోని సినిమా చూడాలి అనుకుంటే సినిమా చూస్తాం, సినిమా చూడాలి అనుకోకపోతే సినిమా చూడటం జరగదు కదండి. అలాగే ఇక్కడ ఆపా దర్శన విషయం ఆపాదయితవ్య దర్శనార్హ అంటే ఇది దర్శించదగినది అని ముందనుకోవాలి. శ్రోతవ్య అంటే పూర్వం ఆచార్యాత్ ఆగమతశ్చ ముందు గురువుల దగ్గర నుండి శాస్త్రాల నుండి ఆత్మ విషయం ఏదైతే ఉన్నాదో అది వినాలి. శ్రోతవ్య అంటే వినడం. తరువాత మంతవ్య, ఆ తరువాత ఏమిటి చేయాలండి? మంతవ్య అంటే దాన్ని వాళ్ళు ఆలోచించాలి. ఏదైతే చెప్పబడ్డాదో దాన్ని గురించి ఆలోచించాలి. ఎలాగ ఆలోచన చేయాలి? తర్కత విచారణ చేయడం, దాన్ని బాగా ముందు వెనక ముందు వెనక పూర్వాపర సందర్భాలని బాగా ఆలోచించాలి. నిధిధ్యాసితవ్య అంటే నిశ్చయన ధ్యాతవ్య అంటే నిశ్చయంగా ధ్యానం చేయాలి. ఏమిటా ధ్యానం? నిధిధ్యాస అంటే అనాత్మ ప్రత్యయ తిరస్కార ఫలాన్ని బృహదారణ్యక నిధిధ్యాస అంటుంది. మౌనం నామ అనాత్మ ప్రత్యయ తిరస్కరణస్య పర్యవసానం ఫలం. మౌనం అంటే అనాత్మ తిరస్కారం యొక్క ఫలాన్ని మౌనము అని అంటారు. అనాత్మ తిరస్కార ఫలాన్నే మౌనము అని చెప్తారు. కాబట్టి ఆ మౌనం అనేటటువంటిది అంటే అనాత్మ ప్రత్యయ తిరస్కార ఫలమైనటువంటిది శాంతి నిధిధ్యాస కింద శృతి చెప్తున్నారు. దీనివలన బ్రహ్మయేవ సర్వం ఇది ప్రత్యయ ఉపజాయతే, దీనివలన పరబ్రహ్మమే అంతా అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అలా అయితే నిరుపచరితం హి తదా తస్య బ్రాహ్మణ్యం ప్రాప్తవ్యం అనే వాక్యాల వల్ల నిధిధ్యాస చేత సర్వము బ్రహ్మము అనేటువంటి స్థితి కలిగి ముఖ్య బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పారు. అంటే ముఖ్య బ్రాహ్మణత్వం కలగాలి అని అంటే వాళ్ళు ఏదైతే పొందవలసినటువంటి బ్రహ్మ పదార్థాన్ని పొందడానికి కావలసినటువంటి ఆత్మ విషయ అనాత్మ విషయాన్ని తిరస్కరించడం అయితే ఉన్నాదో దాన్ని ఆచరించి బ్రహ్మ పొందార్థం యొక్క స్థితిని పొందగలిగినట్టుగైతే ముఖ్య బ్రాహ్మణుడు అవుతాడు అన్నారు. దాన్నే ప్రపశ్యంతి అనేటటువంటి చోట వాడారు. ఇక్కడ మౌనస్థితిని పొందడానికి ప్రపశ్యంతి అనేటువంటి చోట పాండిత్యాన్ని బాల్యాన్ని అమౌనాన్ని దాటి మౌనస్థితి పొందాలి అని, దానివలన అంతటా ఉన్నటువంటి బ్రహ్మాన్ని దర్శించగలడని, తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్, బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ ముని, మౌనం అమౌనంచ నిర్విద్య అథ బ్రాహ్మణ అనేటువంటి శృతి మనకి చెప్తున్నది. ఈ మంత్రం అనేటటువంటిది బృహదారణ్యకంలో ఈ శృతిలో చెప్పబడ్డటువంటి దాన్ని బట్టి మనం ముని అంటే మననాన్ మునిహి అంటే మననం చేయటం చేత ముని, యోగీ భవతి అన్నారు. అక్కడ యోగి అన్నటువంటి అర్థాన్ని కూడా ఆ ముని శబ్దానికి చెప్పారు. ఏతావత్ బ్రాహ్మణేన కర్తవ్యం ఎదుట సర్వ అనాత్మ ప్రత్యయ తిరస్కరణం ఏతత్ కృత్వా కృతకృత్యో యోగీ భవతి అని భగవత్పాదులు వారు రాశారు. అంటే యోగిన తం ప్రపశ్యంతి అన్నాం కదా. యోగులు అంటే ఏమిటి? ఏతావత్ బ్రాహ్మణేన కర్తవ్యం ఏమిటి చేయాలి? గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని పాండిత్యాన్ని బలం చేసుకొని బాల్యంతో ఆ బలం చేసుకున్న తరువాతను
అమౌనంతో, అంటే ఆత్మ తిరస్కార అనాత్మ అయినటువంటి విషయాన్ని తిరస్కరించి తరువాత అనాత్మ తిరస్కరణ వలన కలిగేటువంటి ఫలాన్ని పొందడాన్ని ముని, అలా పొందడాన్ని ముని అంటారు. ఆ ముని అన్నటువంటి దానికి ఏతావత్ బ్రాహ్మణేన కర్తవ్య, ఇది బ్రాహ్మణుడు చేయవలసిన పని. అంటే బ్రహ్మజ్ఞానం కావలసిన వాడు అనాత్మ విషయాల్ని విడిచిపెట్టాలి, ఆత్మ విషయాన్ని మాత్రమే ఆలోచించాలి. ఆత్మ దానిక కాని దానికోసం ఆలోచించకూడదు. ఏదైతే సర్వ అనాత్మ ప్రత్యయ తిరస్కరణం, మొత్తం ఆత్మ కానిటువంటి దాని విషయాన్ని మొత్తం విడిచిపెట్టేయాలి, ఏమాత్రం కూడా దాన్ని అంటించుకోకూడదు. ఏతత్ కృత్వా కృతకృత్యో యోగి భవతి, ఎవడైతే అలాగ చేస్తాడో అటువంటి యోగి కృతకృత్యుడు, అంటే ఆత్మాన్ని పొందగలిగినటువంటి వాడు. అక్కడ మునిహి అన్నటువంటి దానికి యోగి అన్నటువంటి అర్థాన్ని తీసుకున్నారు. ముని అంటే యోగి అని చెప్పి, యోగి అంటే అనాత్మ ప్రత్యయ తిరస్కరణం అని చెప్పి, ఇలాగా నిధిధ్యాస చేస్తే కృతకృత్యుడు అవుతాడు అన్నారు. అందువలన సనత్సుజాతుడు యోగుల దర్శనం అంటున్నాడు, అంటే యోగులు దర్శిస్తున్నారు అని అంటున్నాడు. నిధిధ్యాసను ప్రపశ్యంతి అనేటువంటి పదంతో చెప్పాడు. పరమాత్మను దర్శించడానికి ప్రయత్నించే సాధనకు ప్రారంభ కర్మ అడ్డు తగులుతూ ఉంటుంది. మహాత్ములకైనా ఆత్మజ్ఞానంతో ప్రారంభం నశించ ఆత్మజ్ఞానంతో తప్పించి ప్రారంభం ఇంకో దాంతో విడిచిపెట్టడం కష్టం. అయితే ప్రారంధం నశించదు, ప్రారంధం నడుస్తూ ఉంటుంది. సంచితము ఆగామి మాత్రమే నశిస్తాయి, ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ప్రారంధం అనేటువంటిది విడిచిపెట్టదు అని శృతి అంటున్నారు. సంచితం నశిస్తుంది, ఆగామి కలగదు, కానీ ప్రారంధం ఉంటుంది. కాబట్టి సాధకుడు ఆత్మధ్యానం చేయటమే కర్తవ్యం, ఆత్మని ధ్యానం చేయాలి. వాడు చేయవలసినటువంటి పని ఎత్తు ఉక్తం విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత అనేటువంటి శృతిని బట్టి, శృతి చెప్పినటువంటి దాన్ని తెలుసుకొని దాని మీద బుద్ధి లగ్నం చేయాలి. అయితే ఆత్మజ్ఞాన స్మరణ నిరంతరం కదా, ఆత్మోపాసన ఎందుకండి? ఆత్మజ్ఞాన స్మరణ నిరంతరము చేస్తూ ఉంటే మళ్ళీ ఆత్మోపాసన చేయటం అవసరమా? ఆత్మను ఉపాసించాలా? అంటే ప్రారంధం చేత కలిగేటువంటి ఆటంకాలు తొలగించుకోవటానికి త్యాగము వైరాగ్యము అనేటువంటి ఆలంబనలతో ధ్యానం చేయాలి అని శృతి చెప్తుంది. ప్రాప్త విజ్ఞాన స్మృతి సంతాన నియమ విద్యార్థాన్ని విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత అని, ఒక సమయంలో తనకి సిద్ధించినటువంటి ప్రారంధం చేత నిరంతరత్వం పొందకుండా ఆటంకాలు పొందుతూ ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని స్మరణ వైరాగ్య త్యాగాదులతో దృఢం చేసుకొని ఆత్మని తెలుసుకొని దాని మీద బుద్ధి నిలబెట్టాలి. అంటే వాడికి ఇంతగా పూర్వజన్మ యొక్క భాగ్య విశేషం వల్ల జ్ఞానం కలిగింది, ఆత్మజ్ఞానం కలిగింది, కానీ ప్రారంభవశం వల్ల కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఆ ఆటంకాలు అడ్డుపడి తాను ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, ఆత్మజ్ఞానాన్ని స్మరణ చేయటం కోసం వైరాగ్యము త్యాగము అనేటటువంటి వాటితో దాన్ని దృఢం చేసుకొని ఆత్మని తెలుసుకొని దాని మీద బుద్ధి నిలబెట్టాలని చెప్పటం వల్ల, ద్రష్టృత్వం అంటే చూడటం, నిధిధ్యాస అంటే ఆత్మజ్ఞాన నిరంతర స్మరణం, ఆత్మోపాసన, అదే ప్రపశ్యంతి అనే పదానికి అర్థం. అంటే ఇక్కడ ముందు ద్రష్టవ్య అన్నప్పుడు ఏది చూడాలో అది నిర్ణయించుకున్నాం, ఆ నిధిధ్యాస అన్నప్పుడు దాంట్లో దాన్ని ఉపాసించి దాంట్లో లీనమై దాన్ని తానుగా పొందాం కాబట్టి అదే వాస్తవమైనటువంటి దర్శనం. కాబట్టి దాన్ని ప్రపశ్యంతి అన్నటువంటి పదంతో భగవత్పాదులు వారు చెప్పడం జరిగింది. అయితే యోగినాహాతం ప్రపశ్యంతి అనేటువంటి చోట యోగులంటే జ్ఞానులు అని అర్థం చెప్పారు. అష్టాంగ యోగం హఠయోగ ప్రసక్తులు సనత్సుజాతుల వారి మాటలకి లేవు. ఎందుకంటే వేదాంతంలో ఎక్కడా కూడా అష్టాంగ యోగం కోసం కానీ లేదా హఠయోగం కోసం కానీ ప్రపంచీకరణ అంటే వాటి విషయాలు మాట్లాడడం ఉండదు. తత్వజ్ఞాని అయినటువంటి వాడు భ్రమం సమ్మోహ ఆవర్తం అభ్యాసాద్ వినివర్తయేత్ నిద్రాంచ ప్రతిభాంచైవ జ్ఞానాభ్యాసేన తత్వవితు. భ్రమని భ్రాంతి అనమాట, మోహాన్ని అంటే మిక్కిలి మోహం, సమ్మోహం అంటే విపరీతమైనటువంటి మోహాన్ని, సంశయాన్ని, అనుమానాల్ని అభ్యాసంతో దూరం చేసుకోవాలి అని చెప్తున్నారు. నిద్రని ప్రతిభను జ్ఞానాన్ని
అభ్యసించడంతో అంటే నిద్రని ప్రతిభని కూడా జ్ఞానాన్ని అభ్యసించడంతో వెనక్కు మళ్ళించాలి. భ్రమ పోవాలి, సమ్మోహం పోవాలి. అలాగే ఆవర్తం, ఆవర్తము అంటే దాన్ని అలా మాటి మాటికి చెప్పడం అన్నమాట. భ్రమ, సమ్మోహ, ఆవర్తం ఆ రెండింటిని వెనక్కి నడిపించాలి. అభ్యాసం చేత వాటి రెండింటినీ వెనక్కి నడిపించాలి. నిద్రని ప్రతిభని కూడా జ్ఞానాభ్యాసం వలన వెనక్కి నడిపించాలి. అంటే మనకి నిద్ర ఉండకూడదు, అలాగే భ్రాంతి ఉండకూడదు, మోహం ఉండకూడదు. ప్రతిభ అంటే మాటి మాటికి మారుతూ ఉండేటువంటి విజ్ఞానం ఉండకూడదు. ఏదైతే శృతులు చెప్పాయో యథార్థంగా తీసుకోవాలి తప్పించి నేనేదో జ్ఞాన్ని నేనేదో ఆలోచించాను, నేను కొత్త విషయాన్ని మాట్లాడుతున్నాను, నాకు తెలిసినటువంటి విషయాలు ఎవరికీ తెలియవు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. అటువంటి ప్రతిభ కూడా పనికిరాదు. యోగి అంటే యచ్చేత్ వాక్య మనసి బుద్ధ్యాత్ బుద్ధ్యతాం యచ్చేత్ జ్ఞానచక్షుష జ్ఞానమాత్మావబోధేన యచ్చేత్ ఆత్మానం ఆత్మన తదేతత్ ఉపశాంతేన బోద్ధవ్యం శుచికర్మణ. మనస్సును, వాక్కుని బుద్ధితో వశపరుచుకోవాలి, బుద్ధిని జ్ఞానంతో జ్ఞాన నేత్రంతో వశపరుచుకోవాలి, జ్ఞానాన్ని ఆత్మజ్ఞానంతో వశం చేసుకోవాలి. జ్ఞానాన్ని ఆత్మజ్ఞానంతో వశం చేసుకొని అలాగే ఆత్మను పరమాత్మతో వశపరుచుకోవాలి. అంటే ఆత్మజ్ఞానం ఆత్మ కంటే హిరణ్య గర్భస్థితి సర్వాత్మభావం, దీంతో పరమాత్మను పొందాలి. అంటే ఆత్మజ్ఞానము, ఆత్మ అన్నటువంటివి తెలుసుకొని హిరణ్య గర్భస్థితి కన్నా మీదనున్నటువంటి సర్వాత్మభావాన్ని పొందాలి. దాన్నే యోగి అంటారు. యోగి అనేటువంటి వాడు మనస్సుని, మాటని, బుద్ధితోని, బుద్ధిని జ్ఞాన నేత్రంతోని, అలాగే జ్ఞానాన్ని ఆత్మజ్ఞానంతోని, ఆత్మను పరమాత్మతోనూ వరిసపరుచుకోవటం చెయ్యాలి. జ్ఞానం అనేటువంటిది శుద్ధమైనటువంటిది, ఆటంకాల్ని దాటినట్టుగైతే ఆత్మజ్ఞానం ఆత్మ అంటే హిరణ్య గర్భస్థితి సర్వాత్మభావం, దీంతో పరమాత్మను పొందాలి అని చెప్పారు. అందుకోసం జ్ఞానం శుద్ధంగా ఉండాలి కాబట్టి దానికి ఆటంకాల్ని బయటపడేటట్టుగా చేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది దాని నుండి హిరణ్య గర్భస్థితి అయినటువంటి ఆత్మ దాటి పరమాత్మను మనం పొందాలి. యోగ దోషాన్ సముచ్ఛిద్య. యోగ దోషాలు ఏమిటైతే ఉన్నాయో పంచయాన్ కవయో విదుః కామం క్రోధంచ లోభంచ భయం స్వప్నంచ పంచమం పరిత్యజ నిషేవేత యతవాగ్ యోగ సాధవాన్. యోగ దోషాలు ఏమిటండి? ఐదు. అంటే కామము, క్రోధము, లోభము, భయము, స్వప్నము. కామం అంటే కోరికలు, క్రోధం అంటే మనకి తెలుసు లోభం, అలాగే భయం. స్వప్నం అంటే పగటిపూట నిద్రపోవటం అనేటువంటి గుణం. ఈ ఐదు కూడా యోగానికి దోషాలన్నమాట. ఈ దోషాల నుంచి బయటపెడితే కానీ, ఈ ఐదింటి నుంచి బయటపెడితే వీటిని కఠినంగా అణిచివేసి యోగ సాధనాలని సేవించాలి. ముఖ్యంగా వాక్కును నియంత్రింపజేసుకోవాలి. వాక్కు ఇతరులకు బాధ కలిగిస్తే అసత్య రూపంగా ఉంటుంది. బాధ కలిగించినటువంటి అసత్యం అనృతంగా ఉంటుంది. యథార్థమైనటువంటి మాట ఇతరులకి బాధ కలిగిస్తే అసత్యం అవుతుంది. అయథార్థమైనటువంటి మాట ఇతరులకి బాధ కలిగించకపోతే అనృతం అవుతుంది. అది ఏది కూడా ఈ యోగి అయినటువంటి వారికి, ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు ఉండకూడదు. యోగ సాధనాలు ఏమిటండి? దానం, అధ్యయనం, దానం, సత్యం, హ్రీహి ఆర్జవం, క్షమ, శౌచం, ఆహారత శుద్ధి, ఇంద్రియాణాంచ సంయమ, ఏతై వివర్ధతే తేజ, పాప్మానం ఉపహంతి చ, సిద్ధ్యంతి చాస్య సంకల్పా, విజ్ఞానంచ ప్రవర్తతే. ధ్యానము, అలాగే అధ్యయనం వేదాధ్యయనం, అలాగే దానము ఇతరులకు పెట్టుట, సత్యము అంటే తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని శాస్త్రం చెప్పినటువంటి దాన్నే ఆచరించడము, హరి అంటే తన యందు సిగ్గు సిగ్గుని కాదు, హరి అంటే మనోదోషాల్ని బాగా నియంత్రించుకోవటం, కఠినంగా అణిచివేసుకోవటం, ఆర్జవం
అంటే రుజు మార్గంలో ప్రవర్తించడం, క్షమ ఓర్మి కలిగి ఉండడం, శౌచం ద్రవ్య శౌచము, ఆ దేహ శౌచము ఆత్మ శౌచము కలిగి ఉండడం, ఆహార శుద్ధి తాను తినేటటువంటి ఆహారం నియతమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, వీటిని యోగ సాధనాలు అని చెప్పారండి. వీటిని యోగ సాధనాలు అంటారు. అయితే వీటిని సాధన చేసి పాపాలు నశింపజేసుకొని ఆత్మజ్ఞానంతో నినిషేద్ బ్రహ్మణ పదం బ్రహ్మస్థానాన్ని పొందుతాడు అన్నారు. ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి యోగం. సాంఖ్యం కానీ, పతంజలి యోగ విషయం కానీ, భగవద్గీతలో కర్మయోగం కానీ సనత్సుజాతుడు ఇక్కడ ప్రస్తావించడం లేదు. సనత్సుజాతుడికి సాంఖ్యయోగంతో కానీ, పతంజలి యోగ సూత్రాలతో కానీ, లేదా భగవద్గీతలో చెప్పబడే కర్మయోగంతో కానీ సంబంధం లేదు. ఉపనిషత్తులు అంటే శృతులు చెప్తూ ఉన్నటువంటి యోగాన్నే సనత్సుజాతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఉన్నటువంటిది పూర్తిగా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి యోగమే. జనకునికి వశిష్ఠుడు చెప్పినటువంటి యోగ విషయం ఒకసారి చూద్దాం. యోగ కృత్యంతో యోగానాం ధ్యానమేవ పరం బలం, తచ్చాపి ద్విధం ధ్యానం ఆహు విద్యావిదో జనాః ఏకాగ్రతాచ మనసః నిర్గుణో మనసస్తథా అన్నటువంటిది మనకి చెప్పబడుతున్నది. ఏమిటండి అది అంటే, యోగికి ప్రధానమైనటువంటిది ధ్యానం. ఆ ధ్యానం రెండు రకాలు. మనస్సు యొక్క ఏకాగ్రత ఒక రకం ధ్యానం, ప్రాణాయామం అనేటువంటిది సగుణ ధ్యానం. మనస్సు యొక్క ఏకాగ్రత అనేది నిర్గుణ ధ్యానం. నిర్గుణ ధ్యానం అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది. కేవల ఆత్మ తథా చైవ కేవలేన సమేత్యవై, అద్వితీయమైనటువంటి పరమాత్మ సంబంధం కలిగినటువంటి వాడు అద్వితీయమైనటువంటి పరమాత్మే అవుతాడు, మరొకటి కాడు. నా వేద నిష్టస్య జనస్య రాజన్ ప్రదేయమే తత్పరమంతయా భవేత్. నేను నీకు చెప్తూ ఉన్నటువంటి యోగ విద్య ఇతరులైనటువంటి వాళ్ళకి నువ్వు చెప్పకు అన్నారు. ఇతరులైనటువంటి వాళ్ళకి ఈ యోగ విద్య నువ్వు చెప్పొద్దు. ఏదైతే వేదనిష్టమైనటువంటిది, వేదముల యందు చెప్పబడ్డటువంటిది నేను నీకు చెప్తున్నానో, ఆ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి యోగ విద్యని నువ్వు ఇతరులకి చెప్పొద్దు అని వశిష్ఠుడు జనకుడితో అంటాడు. కాబట్టి ఇది ఉపనిషత్తులలో శృతులలో చెప్పబడ్డటువంటి యోగ విద్య. మోహంత్యజవాద్య సర్వజ్ఞానస్య తత్వార్థమిమలం విదిత్వా అనేటువంటి వాక్యం కూడా తత్వార్థం ఇదం విదిత్వా, ఈ తత్వార్థాన్ని తెలుసుకొని సర్వజ్ఞానస్య సమస్తమైనటువంటి జ్ఞానానికి మోహంత్యజవా, మోహాన్ని విడిచిపెట్టు. అంటే తత్వజ్ఞానాన్ని పొందినటువంటి వాడు, అంటే సర్వమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడికి మోహం ఉండకూడదు. ఇది యోగ విషయం, జ్ఞాన విషయమే యోగము. ఈ విద్య వశిష్ఠుడు ఎలా పొందాడో, ఇది ఎలా ప్రవర్తించిందో చెప్తున్నారు. అవాప్తమేతద్ధి మయా సనాతనాత్ హిరణ్యగర్భాత్ గదతో నరాధిప ప్రసాద్య యత్యేన తముగ్రచేతసం సనాతనం బ్రహ్మ యథాద్య వై త్వయా. అవాప్తమేతద్ధి మయా సనాతనాత్, నేను ఇది సనాతనమైనటువంటి హిరణ్య గర్భ బ్రహ్మ నుండి పొందాను. చాలా ప్రయత్నపూర్వకంగా ఆయనకి సేవ చేసి ఆయన దగ్గర నుంచి దీన్ని పొందాను. సనాతనమైనటువంటి ఈ బ్రహ్మ విషయాన్ని నీకు నేను చెప్తూ ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను అతని దగ్గర నుంచి పొందడం జరిగింది. యోగస్వరూపమైనటువంటి బ్రహ్మ విద్య హిరణ్య గర్భ బ్రహ్మ నుండి, సనాతనుడైనటువంటి వాడి నుండి చాలా ప్రయత్నపూర్వకంగా నేను పొందాను అని వశిష్ఠులు చెప్పారు. ఈ జ్ఞానం తథావాప్తం బ్రహ్మణో మే నరేంద్ర మహాజ్ఞానం మోక్షవిధాం పరాయణం. ఇది మహాజ్ఞానము, మోక్ష విద్యా విషయము, దీనివల్ల బ్రహ్మము అనేటువంటిది లభిస్తుంది అని చెప్పారండి. ఈ బ్రహ్మ విద్య యోగశాస్త్ర జ్ఞానం బ్రహ్మ నుండి వశిష్ఠుడు, వశిష్ఠుడి నుండి నారదుడు, నారదుడి నుండి భీష్ముడు పొందినట్టుగా మనకి భారతం చెప్తున్నదండి. అంటే యోగ విద్య అంటే మనం యోగశాస్త్రంలో పతంజలి చెప్పినటువంటి యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటివి కాదు.
లేదా హఠయోగం కాదు, లేదా కృష్ణ పరమాత్మ కర్మయోగేన యోగినాం అన్నటువంటిది కాదు. ఏమిటండి యోగం అంటే? ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది. ఇది హిరణ్య గర్భ బ్రహ్మ వశిష్ఠుడికి, వశిష్ఠుడు నారదుడికి, తరువాత ఇది లోకంలోకి వచ్చింది అని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా ఉపనిషత్తులు కూడా యోగము అనేటటువంటిది ఆత్మజ్ఞానానికి సంబంధించినది అని చెప్పారు. భగవత్పాదుల వారి వ్యాఖ్యానాలు కూడా అలాగే ఉన్నాయి. యోగ సాధనలో రుద్రుడు ప్రాణాలు అంటే ఆధ్యాత్మ జ్ఞానం, ఆది దైవిక స్థితి, హిరణ్య గర్భస్థితి పొందడం, సర్వాత్మభావం ప్రధానాలు. యోగ సాధనలో రుద్రుడు అంటే ఈ రుద్రుడు అనేటువంటి వాడు పరమేశ్వరుడుగా చెప్పబడతాడు. అలాగే ప్రాణాలు ఆధ్యాత్మ జ్ఞానానికి సంబంధించినటువంటివి, ఆది దైవిక స్థితికి సంబంధించినటువంటివి, హిరణ్య గర్భస్థితి పొందడం అనేటువంటిది కూడా సర్వాత్మభావం యొక్క ప్రధాన విషయాలు. రుద్ర ప్రధానాన్ అపరాన్ విద్య యోగాన్ అరిందమా అని యాజ్ఞవల్క్యుడు చెప్తాడు. రుద్ర ప్రధానమైనటువంటి అపరాన్ విద్ధి ఇతరమైనటువంటి విషయాల్ని తెలుసుకో అని చెప్పి యాజ్ఞవల్క్యుడు అన్నటువంటి మాట. మనస్సులోని సంకల్పాలను నిరోధించడం జ్ఞానం కంటే అధికంగా చేయవలసినటువంటి అనుష్ఠానమని కొందరు అంటారు, అంటే యోగశాస్త్రం వాడు. వాళ్ళు వేదవాక్యాల వల్లనే కలిగేటువంటి ఆత్మవిజ్ఞానం వేరు, మనస్సులోని సంకల్పాలను అడ్డుకోవటం వేరు, కాబట్టి దానికి యోగ దర్శనం చెప్పే చిత్త నిరోధనం అవసరం అంటారు. అందువలన జ్ఞానం కన్నా చిత్తవృత్తి నిరోధం గొప్పది అని కూడా అంటారు. అయితే ఉపనిషత్తుల్లో చిత్తవృత్తి నిరోధం అనేటువంటిది లేదు. ఆత్మవిజ్ఞానమే మోక్షహేతువు అని అన్ని శృతులు అంటే అన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి అని భగవత్పాదులు అయినటువంటి శంకరుల వారు అంటున్నారు. ఆత్మానమేవ అవేత్ తస్మాత్ సర్వం అభవత్ అని హిరణ్య గర్భుడు ఆత్మను తెలుసుకుని సర్వం అయ్యాడు అని చెప్తున్నది శృతి. బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మవిజ్ఞాన సంపన్నుడే మోక్షాన్ని పొందుతాడు. సయో హవై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అంటే పరబ్రహ్మను తెలిసినటువంటి వాడే బ్రహ్మం అవుతున్నాడు. ఆచార్యవాన్ వేద, గురువు కలిగినటువంటి వాడే ఆత్మని పొందుతున్నాడు. అభయం హి వై బ్రహ్మభవతి యయేవం వేద అని బ్రహ్మను తెలిసినటువంటి వాడు బ్రహ్మమే అవుతున్నాడు అని మనకి చెప్తున్నారు. అంటే ఆత్మజ్ఞానమే యోగమని శంకరులు, చిత్తవృత్తి నిరోధానికైనా ఆత్మజ్ఞానమే సాధనమని వారు అంటున్నారు. ఆత్మజ్ఞానం అనేటువంటి దాంతోనే చిత్తవృత్తిని కూడా నిరోధించాలి అని శంకరుల వారు అంటారు. ఆత్మ నిరంతరంగా స్మృతిలో ఉండుటే చిత్తవృత్తి సాధనం. ఇంతకన్నా చిత్తవృత్తి నిరోధనానికి మరొక సాధనం ఏదీ లేదు అని భగవత్పాదుల వారు అంటున్నారు. ఆత్మని నిరంతరంగా మనం స్మరణ చేసినట్టుకైతే చిత్తవృత్తి నిరోధం అనేటువంటిది దానంతా అదే కలుగుతుంది. ఇంతకన్నా గొప్ప సాధనం మరొకటి లేదంటారు. అభ్యుపగమ్య ఇదం ఉక్తన్నతు బ్రహ్మ విజ్ఞాన వ్యతిరేకేణ అన్యద్ మోక్ష సాధనం అని శంకరుల వారు రాశారు. అంటే చిత్తవృత్తి నిరోధానికి కొంత విలువిచ్చి మేము ఇంతవరకు మాట్లాడేం కానీ బ్రహ్మజ్ఞానం తప్ప మరేది మోక్షానికి సాధనం కాదు అన్నారు. అందువలన బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానమే యోగం, అది కలిగినటువంటి వాళ్ళే యోగులు. భగవంతుణ్ణి బ్రహ్మను ఆత్మను అంటే భగవంతుడైనటువంటి బ్రహ్మను అదే ఆత్మస్థితిని నిధిధ్యాస మౌనం ద్వారా దర్శిస్తారు అని సనత్సు జాతుల వారు చెప్తున్నారు. అయితే ఈ బ్రహ్మ సనాతనం అంటే అనాదిత్వాత్ చిరప్రవృత్త అని ఆది లేదు కాబట్టి ఎప్పటి నుండి ఉందో ఎప్పటి వరకు ఉంటుందో ఎవళ్ళు చెప్పలేరు కాబట్టి ఇది నిత్యమైనటువంటిది. ఏవం వారే అయమాత్మ అనంతరో అబాహ్య కృత్స్న ప్రజ్ఞానఘనయేవా అని శృతి చెప్పటం వల్ల ఇది శాశ్వతమైనటువంటిది, పూర్ణమైనటువంటిది. దీనికన్నా బయటని మరొకటి ఏదీ లేదు, దీనిలో కూడా ఇంకోటి ఏదీ లేదు. అందువలన శాశ్వతమైనటువంటిదే సనాతనత్వము. ఆత్మే సనాతనమైనటువంటిది, ఆత్మకన్నా ఇతరమైనటువంటిది మరొకటి లేదు, ఆత్మే పరమాత్మ. కాబట్టి యోగినః అంటే యోగులంటే ఎవరో చెప్పాం, భగవంతం సనాతనం భగవంతుడు సనాతనుడు అయినటువంటి ఆత్మ కోసం చెప్పాం. ఆ భగవంతుడు సనాతనుడు అయినటువంటి ఆత్మను యోగులైనటువంటి ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు
బ్రహ్మ విద్యా సంపన్నులైనటువంటి వాళ్ళు. ప్రపశ్యంతి అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం, ఎలా చూడాలి అన్నటువంటి తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ సనత్సు జాతుల వారు శాశ్వతమైనటువంటి భగవంతుణ్ణి యోగులు దర్శిస్తారని, ఆ దర్శించినటువంటి స్వరూపాన్ని నువ్వు కూడా దర్శించాలి, నీ ఆత్మనే నువ్వు దర్శించాలి, నీ ఆత్మనే నువ్వు తెలుసుకోవాలి. గురువు యొక్క బోధ ప్రకారం, శాస్త్రవాక్యం ప్రకారం నువ్వు అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిని పొందాలి అని చెప్పి ఆ ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేస్తున్నారు. స్వస్తి.